రాష్ట్రంలో బడి గంట మోగనుంది. వేసవి సెలవుల తర్వాత రేపటి నుంచి బడులు మొదలు కానున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ఒంటిపూట బడులు పెట్టాలని ఆదేశించింది విద్యాశాఖ. రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని పాఠశాలలు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు. 2018-19 విద్యా క్యాలెండర్ ప్రకారం విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించింది విద్యాశాఖ. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను అన్ని స్కూళ్లలో ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జూన్ మొదటి వారమంతా ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది విద్యాశాఖ. ఇక ముందే ప్రకటించినట్టుగా 5 రోజులు జయశంకర్ బడిబాట కార్యక్రమం ఉండనుంది. విద్యార్థులకు ఇవ్వాల్సిన బుక్స్ ఇప్పటి వరకు స్కూళ్లకు చేరాయని చెప్తున్నారు అధికారులు. రేపటి నుంచే మధ్యాహ్న భోజనం కూడా పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. టీచర్లు సరిపోని స్కూళ్లలో విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ఆదేశించింది విద్యాశాఖ. జూన్ 2న అన్ని స్కూళ్లలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం కడియం. ఇందుకోసం ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. జూన్ 4 నుంచి 8 వరకు బడిబాట షెడ్యూల్ రిలీజ్ చేసింది విద్యాశాఖ. 5 రోజుల పాటు జరగనున్న బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట నిర్వహించాలని ఆదేశించింది.